వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో గైస్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఇక్కడ టాయ్ ట్రైన్ అనేది ఫేమస్ అండ్ ఈ టాయ్ ట్రైన్ని మనం విజిట్ చేయబోతున్నాము. ఈ టాయ్ ట్రైన్ని ఎక్కి మీతో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ జర్నీ. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం గైస్. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకి అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి. అక్కడ మౌంటైన్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్లో ఇంట్రో తీద్దామని వచ్చినాము. అండ్ ఇక్కడ మనకి చూస్తుంటే ప్రతి ఒక్కటి మన కింద నది ఉంది. ఆ నది నుంచి ఆ వాటర్ అనేవి మెల్ట్ అయ్యి మనకి ఇట్లా కిందికి వెళ్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ ఈ బ్లాగ్ని ఇక్కడతో స్టార్ట్ చేద్దాం. ఇంట్రో ఆర్డర్ చేసేసినాము అండ్ బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాము. అండ్ మనకి ఇచ్చే ఇదే ఈ బ్రిడ్జ్ కాదు, ఇంకోటి మనకి అట్లా రోడ్ వెళ్తే మనకి ఇంకోటి అక్కడ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది టాయ్ ట్రైన్ది. అండ్ మనం ఇక్కడ బైక్ పార్క్ చేసి అక్కడ వచ్చినాము, ఇంట్రో చేసినాము. అండ్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఈయన కూడా చూడండి వ్లాగర్. కాంగ్రా రైల్వే స్టేషన్ టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్లో. సో ఇక్కడ మేము ఆల్రెడీ మేము కింద మనం కాంగ్రా మందిర్ దగ్గర టికెట్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఇక్కడ టికెట్ లేదు, మీరు కాంగ్రా మెయిన్ స్టేషన్కి వెళ్ళండి ఎందుకంటే అక్కడ ట్రైన్ క్రాసింగ్ అవుతుంది. సో మీకు పైకి వెళ్ళడానికి అక్కడ ట్రైన్ వస్తుంది. సో మీరు అక్కడ టికెట్ తీసుకొని అక్కడ నుంచి ట్రైన్ బోర్డ్ అవ్వచ్చు అన్నారు. సో మేము అక్కడ కింద కాంగ్రా మందిర్ స్టేషన్ దగ్గర వితౌట్ టికెట్ అక్కడ స్టేషన్ మాస్టర్ వితౌట్ టికెట్ పంపించిండు. సో ఇంకో ఒక స్టేషన్ కదా ఏం కాదని మేము వచ్చేసినాము. అలా మేము కాంగ్రా మెయిన్ రైల్వే స్టేషన్కి వచ్చి ఆ రైల్వే స్టేషన్లో వచ్చి మేము అనేది టికెట్ తీసుకున్నాం అనుకుంటే ఇక్కడ కాంగ్రా మెయిన్ రైల్వే స్టేషన్లో మేము అనేది టికెట్ తీసుకున్నాం అనుకుంటే స్టేషన్ మాస్టర్ అన్నాడు ట్రైన్ ఇప్పుడే లేదు, 12:30 ఉంది. ఇప్పుడు టైం వచ్చి కూడా 11:30 అవుతుంది, మాకు ఇంకా 1 అవర్ టైం ఉంది. సో 1 అవర్ టైంలో మేము ఏదైతే దిగిన స్టేషన్ మేము వచ్చిన ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైనే మీకు డిపార్ట్ అయింది మీకు చూపించినాను అదే. కానీ ఇక్కడ టాయ్ ట్రైన్ మనం ముందదే కొండల మధ్యలో అంటే అది టాయ్ ట్రైన్ నడిచేది మొత్తం కొండ మీద. అసలు ఈ కాంగ్రా రైల్వే స్టేషన్ కూడా మొత్తం ఒక కొండ మీద ఉంది. మేము అనేది ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము థంబ్నైల్కి కావాల్సిన ఫొటోస్ అన్నీ ప్రతి ఒక్కటి దిగేసినాము. మనకు మనం వెళ్ళే స్టేషన్ వచ్చి దేవ్నాథ్ అన్నమాట, దేవ్నాథ్ రైల్వే స్టేషను. సో అక్కడ రైల్వే స్టేషన్ ఎందుకు ఏర్పాటు చేసినారంటే అక్కడ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఆ టెంపుల్ కోసం అనేది ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ ఇంకా చాలా చాలా రైల్వే స్టేషన్లు ఉన్నాయి, చాలా ట్రైన్స్ ఉన్నాయి. కానీ మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చి దేవ్నాథ్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి ఆ దేవ్నాథ్కి వెళ్ళడానికి కూడా మనకి 4 అవర్స్ జర్నీ అనమాట, 4 అవర్స్ టైం పడుతుంది. మనం ఉన్నాము కాంగ్రా రైల్వే స్టేషన్ మెయిన్ రైల్వే స్టేషన్. లూప్ లైన్లో ట్రైన్ ఏం లేదంటే మెయిన్ లైన్లో వెళ్ళకుండా మనకి లూప్ లైన్లో వచ్చి ట్రైన్ ఆగుతుంది. అండ్ మనకి కాంగ్రా రైల్వే స్టేషన్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనం ఆల్రెడీ మనం ఒక కొండ మీద ఉన్నాము, ఆ కొండకి ఇంకా ఆ ధరంశాల కొండ. మనకి ఈ మౌంటైన్ ఉందా, దీని వెనకాల చంబా ఉంటుంది, చంబా మౌంటైన్. అండ్ ఇందులో అయితే మన ట్రైన్ అనేది వచ్చేసింది, మనం మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ నుంచి. మీకైతే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాం, మన ట్రైన్ అయితే వచ్చేసింది. అవాజ్ ట్రైన్ ఆరన్ వల్ల మనకు అవాజ్ అయితే వినిపించేసింది. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి. ట్రైన్ ఆరా, ట్రైన్కి వెళ్ళి వెయిట్ కర్రు. మనమైతే ముందరికి వెళ్ళాలి మనకి.
మనం లోకోమోటివ్ అయితే చూసుకోవచ్చు. మనమైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఎవ్వరు లేరు, ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఈ కంపార్ట్మెంట్లో నేను అరుణ్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. దాని తప్పితే ఈ డబ్బాలు అయితే ఎవ్వరు లేరు. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నా గాయస్, ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ చూపించచ్చు, మంచి మంచి లొకేషన్స్ వస్తాయి ఇక్కడ మీకు చూపించడానికి. అందుకనే ఈ ఎక్సైట్మెంట్ లెవెల్ ఎందుకు చూసుకుంటే మనకైతే ట్రైన్లు ఎవ్వరు లేరు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే ఏంటంటే ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరు లేరు కాబట్టి మనం ఫ్రీగా బ్లాగింగ్ చేసుకోవచ్చు. ట్రైన్ డిపార్ట్ అవుతుంది గైస్, టాయ్ ట్రైన్. గైస్ మనమైతే నగరోద స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అయినాము. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 35 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. సో మనకి ఇంకా వెళ్ళడానికి 2.5 అవర్స్ పడుతుంది 35 కిలోమీటర్స్, ఎందుకంటే దీని స్పీడ్ లిమిట్ వచ్చి 30 నుంచి 35 మధ్యలోనే. సో అందుకనే ఇది మనం ఎక్కింది కూడా ది టాయ్ ట్రైన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో కొన్ని స్టేషన్స్ అయితే మిస్ అంటే కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేసి కూడా వచ్చింది కాబట్టి దీన్ని సూపర్ ఫాస్ట్ అన్నారు. మేము ఎక్కింది సూపర్ ఫాస్టే, కాకపోతే ఇది మ్యాక్సిమం స్టేషన్స్ అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. నార్మల్ ట్రైన్ అయితే ప్రతి ఒక్క స్టేషన్లో ఆగుకుంటూ వెళ్తుంది. సో అన్న చెప్పు,
మొత్తము నీకు ఎలా అనిపిస్తుంది ఈ టాయ్ ట్రైన్? టాయ్ ట్రైన్ మొత్తం కిరాక్ ఉంది అంటే మస్ట్ ఎంజాయ్ కర్రే అప్పుడు గైస్. మనమైతే వచ్చేసినాము బేజ్నాథ్ పప్రోలా అండ్ మనము ఇంతకు ముందు చెప్పినాను కదా గైస్, ఆల్రెడీ వచ్చేసినాను, స్నాక్స్ తినేసినాము ఆల్రెడీ అండ్ ఇప్పుడైతే చాయ్ కూడా తాగుతున్నాను. ఇక్కడ చాయ్ మాత్రం మంచిగా ఉంది అండ్ మన ట్రైన్ అయితే ఇక్కడ లేదు, అక్కడ ఉంది వెనకాల, దాన్ని షంటింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ టైంకి వచ్చేసినాము అండ్ ఇక్కడ నుంచి మనకైతే 4:25 మళ్ళీ అదే మేము వచ్చిన ట్రైన్ మళ్ళా 4:25 అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. సో మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది. సో 1 అవర్ ఇక్కడ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్. మనం చూసుకున్నట్టయితే ఇది రైల్వే స్టేషన్, ఇదైతే రైల్వే స్టేషన్. మేము అనేది ఇట్లా వాక్ వెళ్తున్నాము, ఏం చేయాలి 1 అవర్ టైం స్పెండ్ చేయాలి కాబట్టి మేము అనేది ఇట్లా వాక్ వెళ్తున్నాము. ఆయన కూడా చూడండి బ్లాగ్ చేస్తున్నాడు, ఆయన హిందీలో బ్లాగ్ చేస్తాడు అండ్ మనం తెలుగులో బ్లాగ్ చేస్తాము. నాకు తెలిసి ఈ ఇక్కడ ఏదైతే బేజ్నాథ్ పప్రోలా అనే ఉందో స్టేషన్, ఇక్కడికే ట్రైన్స్ అనేవి లాస్ట్ అనుకుంటా. ప్రతి ఒక్క ఇక్కడనే ఒక ట్రైన్ అనేది ఇక్కడ నుంచే ఎండ్ అయ్యి అచ్చడి వెళ్ళింది, మేము వచ్చినామో లేదో అక్కడ ఎండ్ అయింది. సో ఇది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడికే లాస్ట్. ట్రాక్స్ ఎక్కి ఇట్లా పైకి వచ్చినాం కానీ ఇక్కడ మనకి టెంపుల్ అయితే చూసుకోవచ్చు. మనం ఇట్లా వచ్చి మేము ఇట్లా పైకి ఎక్కినాము అండ్ మనకి చూసుకుంటే ఈ ఫ్లో అనేది చాలా చాలా ఎక్కువ ఫ్లో ఉంది గాయస్. మనకు అక్కడ మలయ చూస్తున్నాము, ఆ మంచు పర్వతాలు అవన్నీ కరిగి మనకి వాటర్ చూడొచ్చు. మనం చూసుకున్నట్టయితే మేము మన తిన్నాను కానీ బయటకు వచ్చినాము, కానీ మేము మర్చిపోయినాం ఈరోజు లాక్డౌన్ అంటే ఈరోజు జయంత. మనకి ఎవ్రీ సండే హిమాచల్ ప్రదేశ్లో కర్ఫ్యూ ఉంటుంది, మొత్తం అన్ని బంద్. మేమైతే మొత్తం స్టేషన్ అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తున్నాం, స్టేషన్ ఇటు సైడ్ వచ్చేసినాం చూడండి, ఇటు సైడ్ నుంచి మెట్లు దిగి మొత్తం షాపులు ఎత్తికి షాపులు ఏం దొరకక మేము అనేది మళ్ళీ ఇటు వచ్చేసినాము. ఇది మనం వచ్చిన ట్రైన్, మళ్ళీ మనం దీంట్లోనే బోర్డ్ అవ్వాలి. మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ట్రైన్ది మాత్రం టెక్నికల్ అవుతుంది, టెక్నికల్ ఏమన్నా ఖరాబ్ ఉన్నా సెట్ చేస్తారు ఇక్కడ. అయితే ఆ కొన వెళ్ళినాము, ఆ కొన నుంచి అట్లా కొండ ఎక్కినాము, ఆ కొండ నుంచి మొత్తం ఇదంతా తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాము. ఏమన్నా లంచ్ చేయడానికి ఏమైనా షాప్స్ ఓపెన్ ఉంటాయేమో అని చూసినాము కానీ ఏం షాప్స్ ఓపెన్ లేవు. సో మళ్ళీ మేము వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నాము, వెయిట్ చేయాలి కదా, ఇక ఏం తప్పదు మనకి. సో ఇక్కడే మన సమోసాలు అప్పుడు ఇంతకుముందు స్నాక్స్ తిన్నాము అవే ఇక తినేసి కడుపు నింపుకోవాలి ఇక. అలాగే నేను ఈ వీడియోని దీంతో ఎండ్ చేస్తున్నా. మేము అనేది ఇంకా 1 అవర్ టైం స్పెండ్ చేయాలి కాబట్టి టైం స్పెండ్ చేసి ఆ 1 అవర్ టైంలో నేను స్పెండ్ చేయడం ఏం లేదు, నాకైతే వీడియో అప్లోడ్ చేసేది ఉంది, ఢిల్లీ టు చండీగర్ వీడియో అనేది అప్లోడ్ చేసేది ఉంది. సో అప్లోడ్ చేద్దాము. సో ఇక్కడతో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి గైస్. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into two pieces. Still got my soul, I'm getting tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Yeah, my mind is fucked up, I had to say this. Can't trust nobody else.